నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వ్యూ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం లంచ్ బాక్స్లోకి అద్దరిపోయే క్యారెట్ రైస్. దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, అలాగే 1 ఉల్లిపాయ మీడియం సైజు, అలాగే 5-6 కాజు జీడిపప్పు తుంచి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి 1 కప్పు క్యారెట్ వేసుకొని, తురిమిన క్యారెట్ వేసుకొని బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంతవరకు బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, 1/4 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 కప్పు మనం పొడి పొడిగా వండుకున్న మామూలు రైస్ వేసాను నేను. ఇలా వేసుకొని కలుపుకుంటే ఆల్మోస్ట్ మన క్యారెట్ రైస్ రెడీగా. అలాగే దీనిపైన కొంచెము 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి. చూడండి గేస్, ఎంత ఈజీగా మనము క్యారెట్ రైస్ చేసుకోవచ్చో, అది కూడా ఎంతో రుచిగా ఉండేది చేసుకోవచ్చు. చూడండి గేస్, లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ గేస్. ఇది లంచ్ బాక్స్లోకే కాకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని దీన్ని కూడా సూపర్గా ఉంటుంది గేస్. మనకు అన్నం ఒక్కటి ఉంటే చాలు, అప్పటికప్పుడు 1 క్యారెట్ ఉంటే మనం ఇలా ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ చేసుకోవచ్చు. ఇలా పైనుంచి నిమ్మకాయ చల్లుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే బాబ్బా అంత బాగుంటుంది గైస్. అంత తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ 2 గంటలు అలా పెట్టుకోండి గైస్. బాయ్.